కథ పుట్టి నీళ్లు రచన జీ జాన్ కెనడి కర్నూలు నుండి మధ్యాహ్నం శారద ఫోన్ చేసింది శనివారం రాత్రి శారద గంగాధర్ బయలుదేరుతున్నారట ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన భర్తతో చెప్పింది కల్పన షర్ట్ తీసి హ్యాంగర్ కు తగిలించి ఎన్ని రోజులుంటారట అడిగాడు శేషు అప్పటికే కల్పన వంటింట్లోకి వెళ్ళిపోయింది శారద వస్తుందంటేనే కల్పనకు ఆందోళనగా ఉందేమో చిన్నగా నవ్వుకొని తను గదిలోకి వెళ్ళిపోయాడు వెనకే వచ్చి గిరిజ చెప్పింది అత్తయ్య వాళ్ళు నాలుగు రోజులే ఉంటారట నాన్న ఈ విషయం నీతో మరీ మరీ చెప్పమంది అంటే తన ఏర్పాట్లేవో త్వరగా కాని ఏమని అర్థమన్నమాట శేషు మనసు బాధగా మూలిగింది శారద శేషు చెల్లెళ్ళు శారదకు పదేళ్ళప్పటి వయసు అప్పుడే అమ్మ నాన్న కాలం చేస్తే అన్న వదినే పసిపాపులా చూసుకున్నారు కల్పన శారదను ఆడబడుచులా ఎప్పుడూ చూడలేదు కన్న తల్లిలాగే ప్రేమగా కన్న తల్లిలాగే ప్రేమను పంచింది తల్లిదండ్రులు లేని లోటు ఎన్నడూ రానియలేదు అయితే ఈ మధ్యనే శారద రోజుకొకసారి అయినా ఫోన్ చేసి తన కట్నం తాలూకు డబ్బు విషయం పదే పదే ప్రస్తావించడం మొదలుపెట్టింది పైగా ఇల్లు మాత్రం అమ్మకూడదని షర్తు పెట్టింది అందుకే ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం గిరిజ పెళ్లి కోసం వాలంటరీ రిటైర్మెంట్కు అప్లై చేశాడు శేషు ఒకప్పుడు శారద వస్తుందంటేనే పిండి వంటలు చేస్తూ ఇల్లంతా పండగ వాతావరణం సృష్టించేది కల్పన స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుందామని పసిపాపులా పారే పోరేది ముందు ముందుగానే లిస్టు తయారు చేసి మరీ పకడ్బందీగా షాపింగ్ చేసేది కానీ ఇప్పుడు అడావుడి హంగామా లేదు ఆ లోటు శేషుకు కొట్టొచ్చినట్టు కనిపించింది ఎంతైనా తల్లి తర్వాత తల్లి కదా శారదన్న దాని పిల్లల పిల్లలన్న కల్పనకు ప్రేమాన ప్రేమాభిమానాలు నాకు తెలియనివా ఎంతైనా తల్లి తర్వాత తల్లి కదా శారదన్నా దాని పిల్లలన్నా కల్పనకున్న ప్రేమాభిమానాలు నాకు తెలియనివా గుండెల్లో ఆ మాత్రం బాధ ఉంటుందిలే తనకు తానే సర్ది చెప్పుకున్నాడు శేషు కాఫీ కప్పుతో గదిలోకి వచ్చింది కల్పన లోపల లోపల పొర్లే ఆవేదన అంతా కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది కాఫీ కప్పును భర్తకు అందించి శారద మరి సంవత్సరం ఆగితే బాగుండు మరో మూడు నెలల్లో గిరిజ పెళ్లి పెట్టుకున్నాం అందుకే కదా మీరు వాలంటీర్ రిటైర్మెంట్కు అప్లై చేసింది ఆ డబ్బు వస్తే మనకు పెద్దగా బాధ ఉండదు గెరిజతోనే తన కట్నం తాలూకు డబ్బు కూడా తరలించేస్తామని శారదకు శారద భయపడిందేమో అచేతనంగా నవ్వింది కల్పన ఆ మాటల్లో నిష్ఠూరం లేదు కానీ కొంచెం ఆవేదన ఉంది కాఫీ రెండు గుక్కల్లో తాగేసి ఎంతైనా బాకీ బాకీనే కదా ఇప్పుడు కాకపోయినా రేపైనా దాని బాకీ తెచ్చవలసిందేగా ఆడపిల్ల సొమ్ము అట్టు పెట్టుకోవడం మనకు మంచిది కాదులే ఆ రెండు లక్షలు నేను అక్కడక్కడ అడిగి ఉంచాను నువ్వేం బాధపడకు అయినా శారదను ఆడపడుచులా నువ్వెప్పుడూ చూడలేదు కదా ఆ సంగతి దానికి తెలుసు ఈ నాలుగు గొడవలకి తెలుసు భార్యను అన్నయించాడు శేషు కల్పనకు దుఃఖం కట్టలు తెంచుకుంది అవునండి అదే నేను అనుకున్నాను అంటున్నాను శారద మంచి చెల్లు చూసుకోవడానికే కదా నేను ఆ రోజు మీ మాటకు విలువ ఇచ్చి టీచర్ జాబ్ కూడా కాదనుకుంది మనకు పిల్లలు పుట్టాక కూడా నేను శారదకే ప్రథమ స్థానం ఇచ్చాను మీ ఒక్క జీతం పెద్ద కుటుంబం శారద ఇష్ట ప్రకారమే పోస్ట్ గ్రాడ్యుయే గ్రాడ్యుయేషన్ చదివింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివింది తను ఇష్టపడిన గంగాధరతో పెళ్లి చేయడానికి మనం బంధువుల దగ్గర ఎన్ని మాటలు పడాల్సి వచ్చింది దాని చదువు పెళ్లి కోసం మనం ఎందరి దగ్గర ఎన్ని అప్పులు చేయలేదు అదంతా మర్చిపోయి కేవలం రెండు లక్షలకే ఇస్తుందని అస్సలు అనుకోలేదు మన స్థితి దానికి తెలియదా ఇప్పుడు దానికేం తక్కువ అయ్యిందని ఇద్దరు రెండు చేతులా సంపాదిస్తున్నారుగా కన్నీటిని చెంగుతో ఒత్తుకుంది శేషు మౌనంగానే ఉన్నాడు భర్త ముఖంలోకి ఓసారి చూసింది అది కాదండి మిమ్మల్ని వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోమని ఇంతవరకు కష్టపడింది చాలని ఒకటే నశపెట్టింది తన అవసరం తెలియడం కోసం అన్నమాట తలచుకుంటుంటే అదే నాకు చాలా బాధగా ఉందండి సాటి ఆడదానిగా మన గిరిజ గురించి ఏమి ఆలోచించలేదే ఇప్పుడు గిరిజ పెళ్ళికి ఎన్ని ఖర్చులు లేవు మనకు డబ్బు అవసరమైతే మీకు మేమున్నామంటూ భరోసా ఇవ్వాలి కానీ గిరిజ పెళ్లి ముందు ఈ రాద్దాంతాలు ఎందుకు మనం సుఖంగా ఉండటం ఇష్టం లేదేమో మరి కొంత గడువు కదా నేను అడుగుతున్నది ఇంతకు ఇంతకు మించి శారద మీద నాకు ఏ ద్వేషము లేదు అంది వస్తున్న బాధను బలవంతంగా తన్ అదిమి పెడుతూ భార్యకి ఎలా సమాధానం చెప్పాలో తోచలేదు శేషుకు భార్య భుజం మీద ఆప్యాయంగా చేయవేసి దయచేసి నువ్వు వాళ్ళు ఆలోచించుకు శారద మన పిల్ల కావచ్చు మన కష్ట సుఖాలు తెలిసిందే కావచ్చు కానీ గంగాధరం పరాయబడేగా అతను శారద మీద ఒత్తిడి తెస్తున్నాడేమో శారద మాత్రం లోపల కుమిలిపోవడం మనకి ఇష్టమా మోహమాటానికి పోకుండా ధైర్యంగా బయటపడినందుకు సంతోషమేగా ఆడపడుచుకని కాకుండా కూతురికి ఇస్తున్నాను అనుకో అయినా పెళ్లికి ముందు అందరి సమక్షంలో ఇంటిలో శారదా ఆటగా రెండు లక్షలు ఇస్తామని మనమేగా ఒప్పుకుంది ఆస్తులు తనకు భాగం ఉంది నువ్వు అన్నట్లు అది ఈరోజు కాకపోయినా రేపైనా అప్పగించవలసిందేగా అందించే వరకు అది మన గుండెల మీద కుంపటేగా గిరిజ పెళ్లి చేస్తే మనకి ఇంకా పెద్దగా బరువు బాధ్యతలు ఏముంటాయని చందు మొన్ననే కదా బీటెక్లో చేరింది అదే కాక శారద బిడ్డ విద్యను మన ఇంటి కోళ్ళుగా చేసుకుంటామని అయిందిగా కూతుర్ని భారీ లాంఛనాలతో పంపాలనుకుంటుందేమో అందుకే దాని ఆదుత దాంది పైగా ఇద్దరు మగపిల్లల్ని చదివించి ప్రయోజకులను చేయడం ఎంత సంపాదన ఉన్నా ఈ రోజుల్లో మాట్లా ఎక్కడితో ఈ విషయాలు విడిచిపెట్టేద్దాం శారదా వచ్చి దాదాపు నాలుగు నెలలు అయింది దానికి ఇష్టమైన వంటలేవో అదే బొబ్బట్లు రబ్బలడ్డు పులిహోర జంతుకులు చేసిపెట్టు పాపం పిచ్చిపిల్ల నీ చేతి వంట అంటే పడి చచ్చిపోతుంది శేషుగుండల్లో కూడా బాధ ఉన్న దాన్ని అదిమి పెట్టి భార్యని ఓదార్చాడు శేషుకు చిన్ననాటి సంగతులు బాగా గుర్తు శేషు ఇంట్లో చాలా అల్లరి చేసేవాడు తండ్రికి శారద అంటే ప్రాణం తల్లి శేషు పక్షం ఉండేది కానీ అన్నా చెల్లెళ్ళు చాలా ఆప్యాయంగా ఎంతో అలివిడిగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరినీ చూస్తూ అమ్మా నాన్నలు తెగ మురిసిపోయేవాళ్ళు శేషుకు శారద మధ్య వయస్సు ఎడం చాలా ఉంది శేషు డిగ్రీలోకి వచ్చినప్పుడు శారద ఏడో తరగతి అమ్మా నాన్న కేవలం ఎనిమిది మాసాల గడువులో కాలం చేస్తే అశుభకార్యం జరిగిన ఇంట్లో సంవత్సరం లోపు శుభకార్యం జరగాలని మేనత్త పట్టుబట్టింది శేషుని పెళ్లి చేసుకోమని పోరింది శేషుకు ఉద్యోగం లేదు శారద ఇంకా చిన్నపిల్ల తల్లిదండ్రులు ఇచ్చిపోయిన రెండు పోర్షన్ల ఇల్లు మినహా వెనుక మరే ఆస్తి లేదు వరే శేషు మరీ అంతలా ఆలోచించకు ఉత్తపుణ్యాన్ని ఆరోగ్యం పాడు చేసుకో మన బంధువుల పిల్ల ఉంది ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ చేసింది వాళ్ళకు మన విషయాలన్నీ తెలుసు ఒక పోర్షన్ బాడకి ఇచ్చేద్దాం ప్రస్తుతానికి ఆ రాబడితో గడపచ్చు కనీసం శారద ఆల్నాపాలం కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు మేనత్త తెగేసినట్టు చెప్పింది నిజమే శారద సంతోషం కోసం తను పెళ్లి చే తప్పదన్న నిర్ణయానికి శేషు పెళ్లి చేసుకోవడం కల్పన ఇంటి అడుగు పెట్టడం శారద మామూలు మనిషిగా తయారవ్వడం ఎంప్లాయ్మెంట్ ద్వారా శేషుకు ఉద్యోగం దొరకడం అన్ని చక్కచక్కగా జరిగిపోయాయి ఒకదాని వెంట మరొకటిగా వచ్చిన దగ్గర నుంచి శారద ప్రతి వదినకు సహాయపడుతూనే ఉంది వాగుడుకాయేలాగా వాగుతుంటే అప్పటి పస్తనం ఇంకా పోలేదని లోపలే నవ్వుకుంది కల్పన పదిహేనేళ్ల క్రితం వెళ్ళే ముందు శారద పర్వతంలో ఎంత చిలిపి తన ముందో ఇప్పటికీ అదే చెక్కు చదవలేదు బొబట్లు తింటూ ఈ రుచి నిజంగా చేతి మాత్రమే వదినే దేవతలు తింటే నీ ముందు దాసోహం అంటారు అంటుంది పులిహోర తింటూ ఇది తింటే పుల్లైనా నీ ముందు పిల్లలు పిల్లులైపోవలసిందే నీ ఎదురుగా అంటూ ఇలా ఒకటేమిటి చిన్నపిల్ల చిల్పి మాటలే పుట్టింటికి వచ్చారన్న సంబంధమే పుట్టింటికి వచ్చానన్న సంబరమే ఉంది శారద ప్రవర్తనలో మాటల్లో ఆరోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అన్నయ్య రేపు రాత్రికి మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు సెలవు దొరకడం చాలా కష్టం అత్తగారికి కూడా చాలా ఇబ్బంది అంది శారద ఆ మాట చెప్పినాక శారద తలపైకెత్తలేదు గిల్టీగా చేతులు నలుపుకుంటూ నేల చూపులు చూస్తుంది భార్యవంక చూసి గంగాధర కల్పించుకున్నాడు అవును బావగారు డిగ్రీ వాళ్లకు జనవరి నెలకరకల్లా సిలబస్ కంప్లీట్ చేయమని యూనివర్సిటీ నుండి ఉత్తర్వులు వచ్చాయి అందుకే ఇద్దరికీ సెలవులు దొరకడం చాలా కష్టమైంది అయినా శారద బలవంతం మీద బయలుదేరక తప్పలేదు అన్నాడు శేషు చిన్నగా నవ్వి అప్పుడే మీరు వచ్చి మూడు అయిందా అని ఆశ్చర్యంగా ఉంది శారదకు నలభై ఏళ్ళు వచ్చిన మాకు ఎప్పటికీ చిన్నపిల్లే ఇక ఈ ఇంటి ఆడబుడుచు ముచ్చట తెచ్చటం అన్నయ్యగా నా బాధ్యత అని భార్య చూశాడు కలపలను లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి వెండి కంచంలో చీర పసుపు కుంకులతో పాటు డబ్బు కూడా తెచ్చి శారదకు బోటు పెట్టి పది కళాల పట్టు నువ్వు వెళ్ళగా చల్లగా ఉండమ్మా అని నోటి మీద ముద్దు పెట్టుకుని మరీ శారదకు ఇచ్చింది అంతవరకు మౌనంగా ఉన్న శారద ఉదిన పట్టుకుని చిన్నపిల్లలా వలవలా ఏడ్చింది కొంచెంసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఆ మౌనాన్ని చెల్లుస్తూ శేషు అన్నాడు గంగాధర్ నేను మాట ఇచ్చినట్లుగా మీకు చెందవలసింది అప్పగించేస్తున్నాను నాకంటూ అమ్మ నాన్నలు ఇచ్చిపోయిన ఈ ఇల్లు మినహా మరేం లేదు దీన్ని అమ్మకానికి పెట్టడం ఇష్టం లేక ఇంతకాలం ఆగవలసి వచ్చింది అది తప్పనుకుంటే నన్ను మన్నించండి అని శారద వైపు తిరిగి ఒకసారి చూసుకోమ్మా రెండు లక్షలు ఇంతటితో మన బంధం తెగిందనుకోకు నువ్వెప్పుడు నాకు చిన్నప్పటి శారదవే గిరిజపల్లి పెత్తనాలని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి సరేనా అని వెండి కంచంలో ఉన్న కవులలోంచి ఐదు వందల నోట్లవి నాలుగు కట్టలు తీసి చెల్లికి చూపించాడు వారి వంక శారద మెరిసే కళ్ళతో చూసింది మహా సంబరపడిపోయింది భర్త వంక ఆనందంగా చూసింది శారద మనసులో పొంగి పొరలే సంతోషం ఆమె ముఖంలో తేట తెల్లమైంది థ్యాంక్స్ అన్నయ్యంది శారద ఉద్వేగంగా ఆపై మాటలు పెగలేదు అక్కడి నుంచి లేచి వడిబడిగా గదిలోకి వెళ్ళిపోయింది ఆ రోజు బయలుదేరబోతూ అన్న వదిలిన వంక కృతజ్ఞతగా చూసి అన్నయ్య నీ రిటైర్మెంట్ సంగతి ముందని నాకే చెప్పాలి సరేనా అని శేషు చేతులు ఒక కవర్ పెట్టి భర్తతో కలిసి చెట్టుకున్న ఆటో ఎక్కేసింది శారద ఆటో రివ్వున ముందుకు వెళ్ళిపోయింది శేషు శేషు కల్పన ఆటో రివ్వున ముందుకు వెళ్ళిపోయింది శేషు కల్పనలు ఆటో మలుపు తిరిగే వరకు అలా చూస్తూనే ఉన్నారు దగ్గర బాంధవ్యం దూరం జరిగినట్లుగా బాధపడ్డారు భారంగా నిట్టొచ్చి లోపలికొచ్చారు శారద ఇచ్చిన సీల్డ్ కవర్ను ఆ అతృతగా విప్పాడు శేషు అందులో శారద రాసిన ఉత్తరం రెండు లక్షలకు చెక్కు ఉంది ఆ చెక్కు చూపడంతోనే శేషు కల్పనలు ఇద్దరూ నిర్గాంతపోయారు ఆ చెక్కు చూడడంతోనే శేషు కల్పన ఇద్దరూ నిర్గాంతపోయారు వణుకుతున్న చేతులతో చక్కచక్క ఉత్తరం మడతలు విప్పాడు కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెడుతున్నాయి అన్న వదనలకు ముందు మీరిద్దరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి మీ ప్రేమను నా పట్ల మీరు చూపించిన అనుమానాన్ని సూటి మాటలతో వర్ణ సూటిగా మాటలతో వర్ణించలేనేమో అనిపించింది అలా చేస్తే అది ముఖస్థుతి అవుతుందేమో అందుకే ఈ ప్రయత్నం మీ ప్రాణాల కంటే అధికంగా చూసుకున్న మీ ప్రేమను నా కోసం మీరు చేసిన త్యాగాలను ఎలా మర్చిపోగలను మర్చిపోతే అసలు నేను మనిషినే కాదు గంగాధర్ చాలా మంచి వ్యక్తి సున్నిత మనస్కుడు అటువంటి ఉన్నతుడిని మీరు నాకు భర్తగా చేశారు దీవించి పంపారు ఈ డబ్బు ప్రస్తావన గంగాధర్ ఏనాడు తీసుకురాలేదు కానీ అత్తగారు ఈ మధ్య పదే పదే ప్రస్తావిస్తున్నారు గంగాధర్ కూడా ఈ విషయంలో బయటపడతాడేమో నాకు భయంగా ఉంది ఎంతైనా కట్టిన భర్త కదా మన కుటుంబ పరువు ఈ డబ్బుతో ముడిపడకూడదని మారు మాట పడకూడదని నేను విపరీతానికి తెగించి వలసి వచ్చింది మా సొమ్మును మాకు ఇవ్వకుండానే కూతురు పెళ్లి చేస్తున్నారన్న అపప్రాదం మీకు రావడం నేను భరించలేను ఇప్పుడు గంగాధరం నుండి మాట రాదు మీరు ఆడిన మాట నిలబెట్టుకున్నట్టుగా ఉంటుంది కదూ అమ్మానాల జ్ఞాపకార్థం ఆ ఇంటిని అలాగే ఉంచండి మన తర్వాత మన పిల్లలు ఆ జ్ఞాపకాలతోనే గడపాలి నేను నా జీవితం నుండి నెల కొంత వెనకేసాను నేను నా జీవితం నుండి కొ ప్రతి నెల కొంత వెనకేసాను తీరిక చేసుకొని ప్రైవేట్ కాలేజీలో ట్యూషన్స్ కూడా చెప్పాను అనుకున్న మొత్తం పోగవుగానే గంగాధరని అనుకున్న మొత్తం పోగవగానే గంగాధర్ని తొందర పెట్టి మరీ పుట్టింటికొచ్చాను నేను చేసిన పని మంచిదే అనుకుంటున్నాను దీనివల్ల మీ మనసులకు గాయమైతే నన్ను పెద్ద మనసుతో క్షమించండి నన్ను నా పిల్లలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ శారద భార్యను అయోమయంగా చూశాడు శేషు కల్పన శేషుల కళ్ళ నుండి నీళ్లు ఉబుకుతున్నాయి కళ్ళు ముసిరేసిన మేఘల్లా వర్షిస్తుంటే శేషు అన్నాడు ఎంతో ఉద్వేగభరితంగా కల్పన నేను ముందే చెప్పలేదుటే మనల్ని వెంటాడడం వెనుక ఏదో బలమైన కారణమే ఉంటుంది ఇంటిని అమ్మవద్దని పదే పదే పోరింది నా దగ్గరకు కూడా మాట తీసుకుంది తను తీరుబడి లేనంతగా కష్టపడి తన ఆరోగ్యాన్ని మన కుటుంబ పరువు కోసం పణంగా పెట్టింది ఎంతైనా నా చెల్లెలు మార్పు లేని రాని శారద ఆనాటి శారదే పసివాళ్ళ పొంగిపోయాడు వెంటనే ఏడ్ చేశాడు భర్తను అన్నయించింది కల్పన ఊరుకోండి ఇప్పుడు మనమే శారదకు రుణపడి ఉన్నాం పచ్చ నోట్ల ప్రవాహంలో పడి ఆత్మీయతలు కొట్టుకుపోతుంటే ఆశ ఆడంబరాల సునామీలో పడి అనుబంధాలు మునిగిపోతుంటే నిజంగా మన శారదకున్న అవగాహన అభిమానం ఎదుర్కొంటుంది నిజంగా శారద గుండెల్లో మనం బ్రతుకున్నామండి ఈ జీవితాలకు ఈ ఫలం చాలు డబ్బు కోసమే పుట్టింటికొచ్చిందని ఈ నాలుగు రోజులు నేను శారదతో మనస్ఫూర్తిగా మసలలేకపోయాను నేనే ఆ మంచి మనసు ముందు జారిపోయాను శారద నన్ను క్షమించమ్మా ఆపై మాటలు పెగలేదు ఒక్క కన్నీళ్ళే తప్ప కదా సమాప్